హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది రెండవ రోజు వీడియో మాట, అంటే నేను ఊరు వచ్చిన రెండవ రోజు మాట. నేనైతే ఇక్కడ ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లోకి ఈ ఉప్మా అంటే చాలా ఇష్టపడతారు అన్నమాట, అందుకనేసి ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా పెద్ద బాబునేమో వీడియో తీయమని చెప్తేనేమో ఒక్క దగ్గర అయితే తీయలేదు, మొత్తం అంతా చుట్టుకొచ్చాడు అన్నమాట వీడియో కోసం అనేసి. సో చుట్టుపక్కల ఇల్లు, తర్వాత పొలాలు అవి కూడా చూపిస్తున్నాడు. నేను ఏంటంటే ఉప్మా చేస్తాను, మా అత్త ఏమో వాటర్ ఏదో లేదని వాటర్కి అయితే వెళ్ళింది. ఇవన్నీ తెస్తున్నాడు. ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా 6:37 అవుతుంది, అంతే పెద్దగా ఏమీ అవ్వలేదండి. కానీ ఎండ చూసారా ఎంత దారుణంగా వచ్చేసిందో. నైట్ వర్షం ఒకటి పడింది కదా, దానికి ఇంకా ఓవర్గా వచ్చింది అని చెప్పచ్చు. ఎండ చాలా ఎండ అయితే ఉంది. ఇవన్నీ పచ్చగా చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదైతే తీసారన్నమాట మా పండుగడు. సో ఇప్పుడైతే నేను ఉప్మాకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. దీని బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఉప్మాకి అయితే స్టార్ట్ చేసేసాను. వీడు ఏదో ఎందుకో పిలుస్తున్నాడు, ఎందుకో పిలుస్తుంటే నేను చూస్తున్నాను అన్నమాట. చూస్తున్నప్పుడు అత్త మీద అడుగుతుంది, పక్క నుంచి చెప్తున్నాను. ఇంకెక్కడి నుంచి బ్లాగు ఏంటంటే, మామూలుగా డైలీ రొటీను మేమేమో ఈరోజు సంతకి కూడా వెళ్ళామన్నమాట. ఈరోజు మంగళవారం అయితే సంతకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మా వాళ్ళు సంతకు వెళ్ళేసి వస్తారన్నమాట, ఇప్పుడు టిఫిన్ తినేసి. వీళ్ళు ఏంటంటే సంతకు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు జరుగుతూ ఉంటుందన్నమాట సంత అనేది, మంగళవారం సంత అంటారన్నమాట. వీళ్ళేమో టిఫిన్ తినేసి సంతకు వెళ్ళిపోతే నెక్స్ట్ అట్నుంచి వచ్చాక వంట చేసేసిన తర్వాత అత్తమ్మ ఏమో చేపల పులుసు చేసిందన్నమాట. ఇవి మేము పెరుగు మిరపకాయలు పెట్టామన్నమాట. అయితే పెరుగు మిరపకాయలు ఇక్కడ తీసుకొచ్చేసాము. అది స్మెల్ ఏంటంటే పెరుగు స్మెల్ వస్తుంది, నూనె అదే అడుగుతున్నాను. అంటే కాదు అని సరే అన్నది, కాదా సరే అయితే అనేసి ఇంకా పెట్టేశారు. అంటే ఒకవేళ ఆయిల్లో ఉప్మా చేసేస్తే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది కదా, కొంచెం పెరుగు స్మెల్ లాగా, అందుకనేసి మొత్తం స్పాయిల్ అవుతుంది అనేసి నేను అడిగితే కాదు అని అన్నది. అందుకని ఇంకా నేను అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేసేసాను అన్నమాట, లేదంటే ఆ ఆయిల్ తీసేసి పక్కన పెట్టేదాన్ని. ఇంకైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇవి అయితే మాకు చెట్టుకి పండిన అరటిపళ్ళు అన్నమాట, మొన్న వర్షానికి పడిపోయాయంట. పడిపోతే అది అత్తమ్మ తీసేసి పక్కన పెట్టింది, అంటే గోను సంచిలో పెట్టింది అన్నమాట, బియ్యం గోనులోని. పెడతాప్పటికి ముగ్గిపోయినాయి. అయితే బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయో అందుకని వీడియో అయితే నేను తీశాను. ఎంత కలగా ఉన్నాయి అరటిపళ్ళు, అయితే చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి ఏంటంటే నేను అవి మళ్ళీ మరుసటి రోజుకే ముగ్గిపోతాయన్నమాట, అందుకనేసి ఇంకా అలాగా తీసేసాము. కానీ అరటిపళ్ళు మాత్రం చూడడానికి చూసారా ఎంత బాగున్నాయో. మొత్తం ఏమో సర్దుకుంటుందన్నమాట, వెళ్ళి అరటిపళ్ళు ముగ్గేయాలేవా అని చూస్తుందన్నమాట. ఇప్పుడైతే మేము సంతకి వెళ్తున్నాము. ఈ ఊరంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఎక్కువగా ఇల్లు అనేది ఉండదు, ఎక్కువ అయితే ఊరే ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల పొలాలు, తోటలు, కొండలు, గుట్టలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకనేసి ఇది బాగా వీడియో అనేది తీసాను. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు తగులుతో ఉంటాయి. సో మేము ఉన్న ఇంటికి మేము వెళ్ళే సంతకి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే మేము వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సంత అనేది చూసుకొని వచ్చేయాలన్నమాట.
సో ఇప్పుడైతే సంతకైతే వచ్చేసన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ చూస్తున్నాము. చూసేసి మేమైతే కొనవలసిన కాయగూరలు అయితే కొనేసాము. కాయగూరలు అని తర్వాత ఇంకా రేషన్ సామాన్లు అవి ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట. అంటే వాటాల కింద పెడతారు, అందరూ ఇక్కడే తీసుకుంటారు. మేమైతే కార్యానికి తీసుకున్న సామాన్లు కూడా తీసుకున్నాం అన్నమాట. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము బయలుదేరేసరికి 3 అయ్యింది, ఇప్పుడైతే 6 అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి.